ఆ తండ్రి ఆ కుమారుని వెతుక్కుంటూ తిరుగుతున్నాడు. ఒకరోజు రైల్వే స్టేషన్లో ఒక కుర్రవాడు వచ్చిన రైలు ఆగితే అడుక్కుంటున్నాడు, దిగిన వాళ్లను అడుక్కుంటున్నాడు, రైలు కోసం ఎదురు చూసే వాళ్ళని అడుక్కుంటున్నాడు. అయ్యా భోంచేసి వారం అయింది, ఒక రూపాయి ఇస్తారా, రూపాయి ఇస్తారా, మాసిపోయిన గడ్డం, బక్క చిక్కుపోయిన శరీరం, ఒక రూపాయి ఇస్తారా, ఒక రూపాయి ఇస్తారా. అడుక్కుంటూ ఉంటే అక్కడ ఒక ముసలాయన కూర్చున్నాడు. ఆ ముసలాయన దగ్గరికి వెళ్ళి భోంచేసి వారం అయింది, ఆకలితో అలమటించిపోతున్నాను, ఒక రూపాయి ఇస్తారా. అడుగుతున్న సమయంలో అక్కడ కూర్చున్న ముసలాయన నెమ్మదిగా చూశాడు. ఎదురుగుండా ఉన్న వ్యక్తిని గుర్తించలేకపోయాడు, కానీ ఆ స్వరాన్ని మాత్రం గుర్తించాడు. ఆ స్వరం ఎవరిదో కాదు, తను బహుగా ప్రేమించిన తన కుమారుణ్ణి. అడుక్కుంటున్న కుమారుణ్ణి అమాంతంగా హత్తుకున్నాడు. ఆ కుర్రవాడికి ఏం అర్థం కాల, ఎందుకంటే ఎదురుగుండా ఉన్నటువంటి తండ్రి గడ్డం కూడా పెరిగిపోయింది, జుట్టు పెరిగిపోయింది, మాసిపోయిన గడ్డం, మాసిపోయిన జుట్టు. ఎందుకో తెలుసా, రారాజుగా ఉన్నటువంటి ఆ తండ్రి ఏ రోజైతే తన కుమారుడు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడో ఆ రోజు నుంచి కూడా కుమారుణ్ణి వెతుక్కోవడమే సరిపోయింది. ఆ తండ్రి గట్టిగా హత్తుకుని అంటున్నాడు, రే నువ్వు రారాజు కుమారుడు వేరా, రాకుమారుడు వేరా, నీకేం కర్మ పట్టింది, అడుక్కోవాల్సిన కర్మ. రే సహోదరి సహోదరులు, ఈరోజు మనలో చాలామంది ఈ వాస్తవాన్ని సత్యాన్ని మర్చిపోయాను. దేవుడు ఏ రోజైతే యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించాడో ఆ రోజు మనందరికి ఒక మాట చెప్పాడు, ఏంటో తెలుసా, ఎవరైతే నా కుమారుణ్ణి విశ్వసిస్తారో వాళ్ళందరినీ కూడా నా కుమారులుగా అంగీకరిస్తాను అని దేవుడు మాట ఇచ్చాడు. అనగా క్రీస్తును విశ్వసించే ప్రతి ఒక్కరిని దేవుడు తన కుమారునిగా తన కుమార్తెగా అంగీకరిస్తానన్నాడు. దయచేసి గమనించండి, క్రీస్తును విశ్వసించే ప్రతి ఒక్కరూ దేవుని కుటుంబములో సభ్యులో. మీకు అర్థమవుతుందా, క్రీస్తును విశ్వసించే క్రీస్తును అంగీకరించే ప్రతి ఒక్కరిని ప్రపంచాన్ని సృష్టించి పరిపాలిస్తున్న దేవుడు అంటున్నాడు, వాళ్ళను నా కొడుకుగా తీసుకుంటా, ఆమెను నా కూతురుగా తీసుకుంటా, నేను ఎక్కడ నివసిస్తున్నానో అదే నా ఇంట్లో యుగ యుగాలు వాళ్ళు నివసించే విధంగా చేస్తాను. దాన్నే మనం పరలోకం అంటాం. పరలోకము అనగా పరమ తండ్రి నివసించేటటువంటి లోకం. వారు తమ జీవిత యాత్రను ముగించిన తర్వాత వారిని నేను నా రాజ్యానికి ఆహ్వానిస్తా. బైబుల్ సెలవిస్తుంది, ధనవంతుడు లాజరు, ఈ స్టోరీ మీకు తెలుసు, లాజరు పేదవాడే, పస్తులున్నవాడే, కానీ ఒకరోజు మరణించాడు. సమాధి చేసే దిక్కు కూడా లేదు, ఎందుకంటే సమాధి చేయబడినట్టుగా రాయబడలేదు. కానీ వినండి ఫ్రెండ్స్, లాజరు చనిపోయినప్పుడు పరలోకము నుండి దేవుని దూతలు దిగి వచ్చి లాజర్ను ఎస్కార్ట్తో పరలోకానికి లేక పరదేశకు తీసుకెళ్ళిపోయారు. భూమి మీద పేదవాడే, కానీ ప్రభువును కలిగి జీవించినవాడు. నువ్వు మరణించినప్పుడు పరలోకం నుంచి దేవుని దూతలు దిగి వచ్చి నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళడం, పరలోకం అంతా నువ్వు నీ రాకడ కొరకు లైన్లో నిలబడి నిన్ను ఆహ్వానించటం ఊహించగలవా నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా? ఒకరోజు నువ్వు పరిశుద్ధులతో నివసించబోతున్నావు, ఒకరోజు నువ్వు పరమ తండ్రితో నివసించబోతున్నావు, ఒకరోజు నువ్వు పరలోకంలో యుగ యుగాలు దేవుని మహిమలో జీవించబోతున్నావు. ఊహించగలవా, నువ్వు పరలోకంలో అడుగు పెడుతున్నప్పుడు అటు మోషే, అబ్రహాము, యోసేపు, దానియేలు, పేతురు, యోహాను, పౌలు వీళ్ళందరూ కూడా నిన్ను చూసి నిన్ను పలకరించటం ఊహించగలవా? కోటాను కోట్ల దూతలు నీ రాకడ కొరకు ఎదురు చూడటం ఊహించగలవా? నేను బహుగా ప్రేమించిన ప్రభు యేసుక్రీస్తు పరలోకంలోనికి నిన్ను ఆహ్వానించటం ఊహించగలవా? తుచ్చమైన నీచమైన అల్పకాల పాప భోగాల కోసం దేవుడు నీ కోసం దాచిపెట్టిన అద్భుతమైన పరలోకాన్ని పోగొట్టుకుంటానంటావేమిటి? నీలో క్రీస్తు ఉన్నట్లయితే ఏ పరలోకాన్ని అయితే ఒకరోజు అనుభవించబోతున్నావో అదే పరలోకాన్ని భూమి మీద నువ్వు అనుభవించే విధంగా నా దేవుడు చేయాలి ఆశపడుతున్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడికి అది అర్థం కాల. తనకు కావలసింది తన ఇష్టం చేయటం, తనకు కావలసిన పాపం నెరవేర్చుకోవడం, కానీ ఆ పాపము ఏం మిగిల్చింది? దుఃఖాన్ని మిగిల్చింది, దరిద్రతను మిగిల్చింది,
దూరాన్ని కల్పించండి. ఫైనల్గా సమస్తము పోగొట్టుకున్న కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడో తెలుసా? బుద్ధి వచ్చినప్పుడు చేర్చే ఏమిటి నా బ్రతుకు. నా తండ్రి ఇంట్లో పనివాళ్ళే ఎంతో కడుపు నిండా తృప్తిగా భోజనం చేస్తున్నారు. అంత గొప్ప తండ్రికి పుట్టిన నేను దౌర్భాగ్యునిగా జీవించడానికి కారణం ఏమిటి? నేను తీసుకున్న నిర్ణయాలు, నేను ఏర్పరచుకున్న పాపిష్టి స్నేహాలు, నేను కలిగి ఉన్నటువంటి అపవిత్రమైన అలవాట్లు నన్ను ఈరోజు దౌర్భాగ్యుణ్ణి చేసినాయి, దరిద్రుణ్ణి చేసినాయి. ఈ జీవితం నాకొద్దో, ఈరోజు నా జీవితాన్ని అతలాకుతలం చేసిన ఈ అలవాటులు నాకొద్దో, నన్ను ఎందుకు పనికి రాకుండా చేసిన ఈ పాపిష్టి స్నేహాలు నాకు వద్దో, నా జీవితానికి విలువ లేకుండా చేసిన ఈ విలువ లేనటువంటి బంధాలు నాకు వద్దో. ఈరోజు అయితే తన పాపిష్టి జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాడో, తన తండ్రి ఇంటికి వచ్చేసాడు. ఏ రోజైతే తండ్రి ఇంటికి వచ్చేసాడో ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా అండి? ఆ కుమారుడు పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి మరలా ఇచ్చేశాడు. నేను ప్రకటిస్తున్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు, పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి నీకు ఇవ్వాలి అని సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరా, తిరిగి వచ్చేస్తే బాగుంటుంది. నీకోసం తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఆర్థిక సమస్యలతో నువ్వు అల్లాడిపోతున్నప్పుడు, అనారోగ్యంతో నువ్వు అల్లాడిపోతున్నప్పుడు, అపవిత్రమైన కార్యకలాపాల వల్ల నువ్వు అల్లాడిపోతున్నప్పుడు, అన్నీ పోగొట్టుకొని అందరినీ పోగొట్టుకొని నువ్వు అనాథగా మిగిలిపోయి ఏడుస్తున్నప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? నీకేం కర్మరా, నీకు ఎందుకు ఈ పరిస్థితిని చేజేతులను తెచ్చుకున్నావు, నీకేం కర్మమ్మా? రాకుమారుతెలా జీవించాల్సిన దానివి, రాకుమారులా జీవించాల్సిన వాడివి, నీకేం కర్మ? సరే, గతం గత, నీ జీవితాన్ని, నీ పాత జీవితాన్ని, నీ రోత జీవితాన్ని విడిచిపెట్టేసాయి. నీకోసం దాచిపెట్టిన అద్భుతమైన జీవితాన్ని నేను ఎక్కిస్తాను. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, తప్పిపోయిన కుమారుడు చిన్నవాడు, కానీ ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చేశాడు. తప్పిపోయిన చిన్న కుమారుడు వల్ల ఎవరైనా ఇప్పటి వరకు ఇష్టానుసారంగా జీవించి నాయనా నీ క్షమాపణ కోరుతూ ఇంటికి వచ్చి నాయనా నీ కుమారునిగా ఉండడానికి యోగ్యుణ్ణి కాదు, కనీసం పనివాడిగానైనా నన్ను చేర్చుకో అనే దీనత్వంతో ప్రార్థన చేస్తున్నట్లయితే అంగీకరించమని ఈరోజు క్షమాపణ కోరుతున్నారు. క్షమించమని, కనికరించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.